నిత్యం మరణమో మరణమో. మరణించిన వెంటనే ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. ఎవరిని ఎవరిని? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బండికి సీబుక్కు, బండికి పొల్యూషను, బండికి రికార్డ్ అంతా కరెక్ట్ గా ఉందనుకోండి. సపోజ్ ఉదాహరణకి బీట్ కానిస్టేబుల్ కేసు రాస్తాడా? రాస్తాడా చెప్పండి. రికార్డ్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు కేసు రాస్తారా? రాయడానికి వాళ్ళకి అధికారం ఉంటుందా? చెప్పలే. ఏదో కాగితం లేకపోబట్టే కదా ఆ సందులో ఈ సందులో వెళ్ళిపోతాను. చెప్పండి, ఒకవేళ కేసు రాశాడు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి హెల్మెట్ లేదని కేసు రాశాడు అనుకోండి, ఇక ఎందుకు రాశావని అడుగుతావా? అడగలవా? అంత పర్ఫెక్ట్ గా ఉందనుకో, సపోజ్ నీ మీద ప్రభుత్వానికి అధికారం లేదు, నువ్వు నేరం చేయనప్పుడు ప్రభుత్వానికి అధికారం లేదు, నువ్వు పాపం చేయనప్పుడు మరణానికి కూడా నీ మీద అధికారం లేదు, తెలుసా? నువ్వు పాపం చేస్తేనే మరణం నీ మీద అధికారాన్ని చెలాయిస్తుంది, పాపము చేయకపోతే మరణానికి అధికారం లేదు. నా యేసుప్రభు పాపం చేయలేదు గనుక, పాపము చెయ్యని పవిత్రుడు గనుక యేసుప్రభుకి మరణము అధికారం లేదు. అదే చెబుతున్నారు అండి, మరణము ఆయన బంధించి ఉంచుట. ఎక్కడ బంధిస్తుంది మరణం? మరణించిన తర్వాత ఆత్మను ఎక్కడ బంధిస్తుంది? అద్భుతమండి. బంధించేది ఎవరిని? బంధించేది ఎవరిని? బంధించేది ఎవరిని? విశ్రాంతినిచ్చేది ఎవరిని? పరదేశిలో సుఖాలు ఉండవు, పరదేశిలో విశ్రాంతి ఉంటది, రెస్ట్. ఆర్ఐపి అని పెడతా నువ్వు, రెస్ట్ ఇన్ పీస్ అంట, రెస్ట్ ఇన్ పీస్ అంట. ఆర్ఐపి అని ప్రతి దరిద్రుడికి అవతం. ఆర్ఐపి ఎవరికో తెలుసా? నీతిమంతుల ఆత్మలకు.